ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీంలో స్టార్ ప్లేయర్లు ఎవరంటే అంతా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు చెప్తారు. అది నిజమే, కానీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఒక పెద్ద దిక్కు మాత్రం కొత్తగా పుట్టుకొచ్చాడు. అతనే భారత జట్టుకు అసలైన హీరోలు అవతరిస్తున్నాడు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తడబడుతూ నిలబడుతోంది. సెంచురియన్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాను సౌత్ ఆఫ్రికా పేసర్లు వణికించారు. స్టార్ బౌలర్ కగిసో రబాడా, యంగ్ బౌలర్ బర్గర్ భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. కేవలం 24 పరుగులకే టీమిండియా 93 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఫస్ట్ వికెట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం అవుట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్ సైతం కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇలా ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును కోహ్లీ శ్రేయస్ అయ్యర్ జోడి ఆదుకుంది. కానీ ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత లంచ్ ముగిసిన వెంటనే వారి లయ తప్పింది. ముందుగా అయ్యర్, ఆ వెంటనే కోహ్లీ సైతం అవుట్ అయ్యారు. దీంతో మళ్ళీ భారత జట్టు తీవ్ర ఇబ్బందులు పడింది. ఇక ఇక్కడి నుంచి టీమిండియా మహా అయితే 150 పరుగుల మార్కును అందుకుంటుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచి కేఎల్ రాహుల్ తన పోరాటం కొనసాగించాడు. ఇతర బ్యాటర్ల నుంచి తనకు ఎలాంటి సహకారం లభించకపోయినా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నిప్పులు చిమ్ముతున్న సౌత్ ఆఫ్రికా బౌలింగ్ను ఎదుర్కొంటూ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి తొలి రోడ్డు ఆట ముగిసే సమయానికి నాటౌట్గా నిలిచాడు. తనతో పాటు మొహమ్మద్ సిరాజ్ పరుగులేమీ చేయకుండా నాటౌట్గా ఉన్నాడు. 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి రోజు ఆల్అవుట్ కాకుండా 208 పరుగులు చేసి గౌరవప్రదంగా నిలిచిందంటే అందుకు కారణం కేఎల్ రాహుల్. అయితే ఈ టెస్ట్ సిరీస్ ఆరంభం కాకముందు అందరి ఫోకస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఉంది. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత వీరిద్దరు తొలిసారి తిరిగి గ్రౌండ్లోకి అడుగుపెట్టడమే అందుకు కారణం. వరల్డ్ కప్ ఓటమి బాధను మర్చిపోయి వాళ్ళిద్దరూ ఎలా ఆడతారు అని అంతా ఎదురుచూశారు. పైగా టెస్టుల్లో టీమిండియాకు రోహిత్ కోహ్లీనే పెద్ద దిక్కుగా అందరూ భావిస్తారు. కానీ టెస్ట్ సిరీస్లో తొలి రోజు ఎదురైన కష్టంతో వాళ్ళిద్దరూ కాకుండా టీమిండియాకు కొత్త పెద్ద దిక్కుగా, అసలైన హీరోగా, ఒక సేవియర్గా కేఎల్ రాహుల్ అవతరించాడు. ఐపీఎల్ 2023లో గాయంతో టీమిండియాకు దూరమైన రాహుల్ గాయం నుంచి కోలుకొని తిరిగి టీంలోకి వచ్చిన తర్వాత డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, ఫీల్డ్లో మంచి సలహాలు ఇస్తూ కంప్లీట్ కెప్టెన్ మెటీరియల్గా మారిపోయాడు. ముఖ్యంగా రోహిత్ కోహ్లీ లేకుంటే టీమిండియాకు అతనే పెద్ద దిక్కులా ఉన్నాడు. కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండే రాహుల్ టీం భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకునేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. వరల్డ్ కప్లో కానీ, తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో కానీ రాహుల్ ఆటను గమనిస్తే టీమిండియాలో హీరోలా ఆడుతున్నాడు. కానీ రోహిత్ కోహ్లీ స్టార్డమ్ ముందు రాహుల్ చేస్తోంది కనిపించకుండా పోతుంది. కానీ వాళ్ళ షాడో దాటేందుకు రాహుల్కు పెద్దగా టైం పట్టేలా లేదు. ఒక్క విషయం మాత్రం పక్క, రోహిత్ తర్వాత టీమిండియా నడిపించేది మాత్రం కేఎల్ రాహులే అనిపిస్తుందంటూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.